నమస్తే సుమన్ టీవీకి స్వాగతం భారతీయ వ్యవస్థల్లో అంటే చాలా పురాతనమైన వ్యవస్థల్లో వివాహ వ్యవస్థ ఒకటి అయితే ఇప్పుడు వివాహ వ్యవస్థ చాలా బీటలు వారుతోంది ఎలా ఎక్కడి నుంచి ఏ రకంగా ఇవి అవుతున్నాయి అనేది మనం అసలు చెప్పలేకుండానే ఉన్నాం ఎందుకమ్మా మీ ఇద్దరు విడిపోతున్నారు అని అడగంగానే ఒకటే సమాధానం వస్తుంది కంపాటబిలిటీ లేదు ఏమిటి కంపాటబిలిటీ అంటే సాను లేదు భావసారూప్యం లేదు భావసారూప్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇద్దరూ ఒకే వాతావరణం నుంచి భార్యాభర్త వస్తేనే భావ సారూప్యత ఉంటుంది ఒక్కొక్కసారి ఒక ఇంట్లో నుంచి వచ్చిన పిల్లలకు కూడా భావసారూప్యత ఉండకపోవచ్చు ఎందుకంటే మన చేతికి భగవంతుడు ఐదు వేలు ఇచ్చాడు ఈ ఐదుట్లో ఏ ఒకటైనా సమంగా ఉందా ఈ రెండు లేవు పోని ఈ రెండు లేవు ఈ రెండు లేవు పోని ఇది ఇది తీసుకుందాం ఇవి రెండు కూడా లేవు ఇలా ఒకచోట ఒక ఒక చేతికి ఉన్నవే మనకి సమానంగా లేనప్పుడు వ్యక్తులకి సారూప్యత ఎలా ఉంటుంది సో విభిన్నమైన వ్యక్తులు ఒకచోట కలిసి ఉండటమే వివాహం అయితే ఈ వివాహం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది అంటే మనం ముందు చెప్పుకున్నదే కంపాటబిలిటీ లేకపోవటం అయితే అసలు కంపాటబిలిటీ లేని వాళ్ళు ఇద్దరు ప్రపంచానికే అమ్మా నాన్నగా ఉండటమే మన భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత మనకు అమ్మా నాన్న ఎవరంటే మన అమ్మా నాన్న పేర్లు చెప్తాం వాళ్ళకి అమ్మా నాన్న వాళ్ళ పేర్లు చెప్పగలం ఆ పై వాళ్ళు ఆ పై వాళ్ళు ఎన్ని తరాల వరకు మనం పేర్లు చెప్పగలం చెప్పలేం అందరి పేర్లు మనకు తెలియదు కానీ ప్రపంచం మొత్తానికి ఉన్న అమ్మానాన్న ఇద్దరే ఉన్నారు అయితే తెలుగు వాళ్ళందరికీ తెలిసిన ఒక మంచి శ్లోకం ఉంది దీన్ని కాళిదాస మహాకవి రచించాడు అయితే ఈ శ్లోకం ఎంత ప్రఖ్యాతి పొందిందంటే దాని అర్థం ఎవరికీ తెలియదు కానీ ఆ పదాలందరికీ తెలుసు ఒకసారి విందాం వాగర్థావివ వివ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఇది బాగా విన్నట్టే ఉంది కదా ఒక ప్రఖ్యాతి పొందిన తెలుగు చిత్రంలో ఉంది అయితే దీని రాగం వేరుగా ఉంది పాటకు అనుగుణంగా వాళ్ళు చేసుకున్నారు దీనికి అర్థం ఏంటంటే ఒక ఇద్దరు వాళ్ళిద్దరు ఎవరంటే జగత పితరవు అంటే ప్రపంచానికే అమ్మ నాన్న పార్వతి పరమేశ్వరులు అయితే వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే వాగర్ధావివ సంపృక్తవు అంటే ఒక పదము దాని యొక్క అర్థము లాగా కలిసిపోయి ఉన్నారు ఒక వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్ అంటే ఒక పదము దాని అర్థము ఎంత అవినాభావ సంబంధం కలిగి ఉంటాయో అర్థం లేని పదం ఉండదు పదం ఉందంటే దానికి అర్థం తప్పకుండా ఉంటుంది అంత పూర్తిగా మమేకంగా కలిసిపోయిన వాళ్ళిద్దరూ అస్సలు కంపాటబిలిటీ లేని వాళ్ళు ఎందుకంటే పార్వతీదేవి అతి చల్లని మంచుకొండ అయినటువంటి హిమోత్పర్వతాంతాలకు కూతురు శివుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో మనకు అసలు తెలియదు శివుని యొక్క అమ్మా నాన్న ఎవరో మన పురాణాల్లో ఎక్కడా చెప్పబడలేదు పార్వతి మాత్రం హిమత్ పుత్రికగా గిరిరాజ పుత్రికగా గిరిజగ మనకి చాలా పేర్లతోటి ఆవిడ హిమంతుడు కూతురని మనకు తెలుసు అయితే వీళ్ళిద్దరూ అసలు కంపాటిబిలిటీయే లేదు ఎలాగా శివుడికి మొదట ఒక భార్య ఉందని సతీదేవి ఆవిడ యోగాగ్నిలో దగ్ధమైపోయిందని ఆవిడే పార్వతిగా పుట్టిందని మనం పురాణాల ద్వారా తెలుసుకుంటాం అయితే పార్వతిగా పుట్టింది అంటే పార్వతి చిన్న పిల్ల శివుడు అప్పటికే వివాహమయ్యి భార్య లేనివాడు అంటే విగత భార్య అయినవాడు శివుడు అంటే ఆయన చాలా పెద్దవాడు ఆవిడ చిన్నపిల్ల కదా ఇంత చిన్నపిల్ల అంత పెద్దవాడితోటి ఎట్లా అడ్జస్ట్ అయింది వాళ్ళకి జనరేషన్ గ్యాప్ ఎందుకు రాలేదు వచ్చి ఉండాలి కదా పైగా అంత పెద్దవాడు ఆయన ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటాడు ఎలాంటి చోట ఉంటాడు అవన్నీ చాలా విచిత్రమైన విషయాలుగా ఉంటాయి ఇలా వేర్వేరు పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళిద్దరూ కలిసి ఉండటమే వివాహ వ్యవస్థ వివాహ వ్యవస్థని పటిష్టంగా ఉంచేది వివాహితులకి చాలా అవసరమైంది అయినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చెప్పుకుందాం మనం ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఆదిశంకర్లు రచించారు బహుశా వారు స్వయంగా చూసుొచ్చు చూడకపోతే ఇంత స్పష్టమైన వివరణ ఎవ్వరూ ఇవ్వలేరు ఏదైనా ఒకటి ఊహించి చెప్పడం ఒక విషయం చెప్పగలుగుతారు ప్రతి విషయం తల నుంచి పాదాల దాకా ఉన్న ప్రతి వస్తువుని ప్రతి చిన్న వస్తువుని కూడా బాగా వర్ణించి చెప్పారు శంకర్లు చెప్పిన ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఇది నిత్యం కనుక చదువుకుంటే వివాహం చాలా పటిష్టంగా ఉంటుంది మనకి కంపాటబిలిటీ లేకపోయినప్పటికీ మనం మన భర్తతోటి లేదా భార్యలతోటి భర్తలు భర్తలతోటి భార్యలు అనురూపంగా కలిసి కలిసిమెలిసి ఉండగలుగుతాం విందాం మొదటి శ్లోకం చూడండి దీని అర్థం కూడా చెప్పుకుందాం ఈ ప్రతి విషయము ఎంత తేడాగా ఉంటుందో ఎంత వేరువేరుగా ఉంటాయో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది అయితే మొదటి శ్లోకంలో ఇది చెప్తున్నారు శంకర్లు చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ చ నమశ్శివాయై చ నమివాయ ఎంత బాగా చెప్పారో చూడండి ఒక మూర్తి ఒక వ్యక్తి అక్కడ నుంచున్నాడు నిలువుగా ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి రెండు ముఖాలు కనపడుతున్నాయి ఈ స్తోత్రంలో ఏం చెప్తున్నారంటే శంకర్లు ఒకే ఒక వ్యక్తిలో ఈ పార్శ్వం స్త్రీ రూపం రెండో పార్శ్వం పురుష రూపం ఉంది అర్ధనారీశ్వరం అంటే అదే సగం స్త్రీ సగం పురుషుడు అయితే ఈ సగం స్త్రీ రూపం ఎలా ఉందంటే చాంపేయ గౌరార్థ శరీర అమ్మవారు ఎలా ఉందంటే తల్లి చాంపేయ గౌరము అంటే ఏంటంటే సంపెంగ పువ్వు లాంటి రంగు ఎలాంటి సంపెంగ పువ్వు ఇది కొండల మీద మాత్రమే ఉండే సంపెంగ అది ఒక రకమైన పసుపు రంగులో ఉంటుంది పసుపు కొమ్ముని అరగదీసి ఆ వచ్చిన పసుపు ముద్దలో పాలు కలిపితే కొంచెం లేత రంగు వస్తుంది మళ్ళీ ఒట్టిగా పసుపు రంగు అంటే బరకగా కనపడుతుంది ఇది అట్లాంటిది కాదు చాంపేయం అంటే పువ్వుల తాలూకు ఒక నున్నదనం ఒక మెత్తదనం ఒక స్మూత్నెస్ కలిగినటువంటి ఒక రకమైన పసుపు రంగు అందులో తెలుపు అనమాట పసుపు కలిసిన తెలుపు అమ్మవారేమో ఇలా సంపెంగ రంగులో ఉంది అయ్యవారు ఉన్నాడు కర్పూర గౌరార్థ శరీరకాయ అంటే మిగిలిన సగభాగం ఎలా ఉందంటే కర్పూర గౌరుడు గౌరం అంటే కర్పూరం అంటే మనం తెల్లగా కనపడుతుంది హారతి అది ఇచ్చేటప్పుడు కూడా పెద్దగా రంగు మారదు నల్లగా నల్లగా ఏమైపోదు తెల్లగానే ఉంటుంది పూర్తిగా ఆహుతయిపోయిన తర్వాత కూడా మనకు అక్కడ ఏమీ కనిపించదు కర్పూరం ఎలా పొడి చేసినా అది తెల్లగానే ఉంటుంది ఈ శివుని తాలూకు రంగు ఎలా ఉందంటే అంత తెల్లటి తెలుపు మరియు అందులోని ఒక పారదర్శకత ఉంది ఇప్పుడు పచ్చకర్పూరం ఉంటుంది దానిది ఎలా ఉంటుందంటే మన స్ఫటికంలాగా కనపడుతుంది ఈ శివుడు తాలూకు రంగు ఏంటంటే పారదర్శకమైనటువంటి తెలుపు ఒక పక్కన పసుపు రెండో పక్కన తెలుపు తర్వాత రెండో లైన్ చెప్తున్నారు చూడండి ధమ్మిల్లకాయేచ జటాధరాయ ధమ్మిల్లకు అంటే ముడి అమ్మవారు పెద్ద ముడి వేసుకుంది తల ముడి కనిపిస్తుంది మనం ఎదురు నుంచి చూస్తే మనకి తల వెనకాల భాగం పెద్ద జుట్టున్న వాళ్ళ ముడి ఇట్లా పక్క నుంచి కనిపిస్తుంది ఈ ముడి ఎలా ఉందంటే రకరకాల పుష్పాలతోటి అలంకరించబడి ఉంది పువ్వులతో అలంకరించుకోవటం సుమంగళి చిహ్నాలు కాబట్టి ఇక్కడ నుంచి పువ్వులు కనిపిస్తున్నాయి చెవి నుంచి ఈ ముడికి తగిలించబడినటువంటి రకరకాల చెంపస్వరాలు లాంటి ఆభరణాలు కనిపిస్తున్నాయి ఓవైపు రెండో వైపు జటలు ఎలా అంటే ఈ మరిపాలు రాస్తే జటలు వస్తాయని చెప్తుండేవాళ్ళు మా చిన్నప్పుడు గుండ్రంగా తిరిగిపోయి ఉంటుంది అది ఎంత పెద్ద జుట్టున్నా పొట్టిగానే కనపడుతుంది ఈ పక్కన రెండో పక్కన పూర్తిగా జటలు కలిగినటువంటి శిరస్సు ఉంది ఇప్పుడు జటలు కలిగింది అంటే ఏంటంటే వాళ్ళు దువ్వుకోరు నూనె రాసుకోరు తల్లంటి పోసుకోరు శుభ్రంగా ఉండరు సరిగా చెప్పాలంటే ఈ పక్కన రెండో పక్కన మూడు ఉందంటే ఎలా ఉన్నట్టు ఆవిడ బాగా నున్నగా దువ్వి చక్కగా చుట్టబడింది అంటే శుభ్రత లేని శివుడు మహాశుభ్రంగా ఉండేటువంటి పార్వతీదేవి ఇట్లా సగంలాగా కలిసి ఉన్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఎంత బాగా చెప్పారంటే శుభ్రత అపరిశుభ్రత ఇవి అసలు సంసారానికి అవసరమే లేదు మేనిద్దరం కలిసి ఉండాలన్న భావన ఒకటే ఉంటే చాలని చెప్పారు శంకర్లు